ఆచారాల పేరిట భయాన్ని నమ్మకాలను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యాపారం చేస్తున్నారని హేతువాద సంఘం జిల్లా అధ్యక్షులు ఎంకే బేగ్ అన్నారు. హేతువాదబద్ధంగా వివాహాలు చేసుకునేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జిల్లా హేతువాద సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆదర్శ వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి రాము, సిఐటియు నాయకుడు మోజెస్ సుబ్బారావు, హేతువాద సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంకే బేగ్ మాట్లాడారు. ఆ వివరాలేంటో చూద్దాం. ఈరోజు ఆదర్శ వివాహాలు కులంతో మతంతో ఆర్థిక అంశాలతో వీటితో దేంతో సంబంధం లేకుండా ఈరోజు స్త్రీ పురుషులు మేజర్లు అయితే వాళ్ళకున్నటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని వాళ్ళు వినియోగించుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి వారిని వాళ్ళు వివాహం చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి అంశంలో భాగంగా అలాగే ఏదైతే ఈ దేశంలో సంస్కృతీకరించబడినటువంటి ఆధిపత్య భావజాలం అయినటువంటి పురోహిత వర్గ దోపిడీని అంతం చేయడానికి ఈరోజు హేతువాద సంఘాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల భాగంగానే ఈ ఆదర్శ వివాహ జరిపించడం జరుగుతూ ఉంది. వివాహ వ్యవస్థలోకి సంబంధం లేని పురోహిత వర్గం ఎప్పుడైతే పరిణామ క్రమంలో మానవ పరిణామ క్రమంలో వచ్చి చేరారో ఆనాటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి మంత్రతంత్రాల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలని ప్రజలలో విస్తృతంగా వ్యాప్తి చేసి ఆ వివాహాల పేరుతో ఆర్థికంగా అసలే బలహీనంగా ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలని దోపిడీ చేసే ఒక అరాచకమైనటువంటి వ్యవస్థగా ఈరోజు భారతదేశంలో వివాహాల విధానం తయారైన పరిస్థితుంది. దీన్ని మనం ఎదుర్కోవాలంటే మాటల ద్వారానో చేతల ద్వారానో ఏదో ఒక రూపంగా మనం చేసేటువంటి ప్రయత్నాలని సఫలీకృతం చేయాలంటే సంస్కృతీకరించబడి అది అలా జరగకపోతే కుదరదనేటువంటి ఆలోచన విధానం నుంచి ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయాన్ని మనం చూపించాలి. ఈరోజు మనిషి చనిపోతే ఎక్కడ తీసుకెళ్లాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి, మతం లేకపోతే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇబ్బంది అయినటువంటి భావాన్ని కలగజేయటం. నిర్భయంగా.